హలో ఫ్రెండ్స్, నామినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఏమంటున్నారంటే, యష్మియర్ సోనియాని రఫాడించేసింది, సోనియా బతుకంత బయటపెట్టింది, సోనియా బండారం అంతా బయటపెట్టేసింది, సోనియా నిజ స్వరూపం అంతా బయటపెట్టేసింది అని చాలా వీడియోస్ వస్తున్నాయి, చాలా మాటలు వస్తున్నాయి. ఒక రకంగా అది కరెక్టే, ఇంకో రకం చూసుకుంటే మరి యష్మిని కూడా అన్నది కదా సోనియా. ఇప్పుడు మాటలే అన్నది, మాటలు అన్నందుకు బండారం పెట్టిందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి సోనియా కూడా యష్మిని అన్నింది కదా, మరి యష్మి బండారం బయటపెట్టినట్ట. నామినేషన్స్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ చేస్తే ఎందుకు తీసుకోదు సోనియా? పర్సనల్గా ఎందుకు తీసుకుంటుంది అది? అన్ని దాన్ని పెద్దది చేసుకొని దాంట్లో ఏమనింది, నేను గేమ్ ఆడుతుంటే చూడలేదంట అని యష్మి అంటుంది. ఏమంటుంది, యష్మి గేమ్ ఆడలేదు, నిఖిల్ని పృథ్వీనే చూస్తా కూర్చుంది అని సోనియా అంటుంది. సోనియాని ఏమంటుంది, వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని సోనియా ఆడటం లేదని సోనియా అంటుంది. యష్మి అంటుంది, సోనియా ఏమంటుంది, నేను సిమ్ చేశానంటే సిమ్ ఎక్కడ చేసింది? స్విమ్మింగ్ పూల్లో టాస్క్లో వస్తూ వస్తూనే డోర్ ఓపెన్ అవుతుంటే బోర్లో పడింది సోనియా. పాప ట్రై చేసింది రావడానికి, స్లిప్ అయి కింద పడిపోయింది. ఇంకా అంత బోర్లో పడ్డప్పుడు చాలా దెబ్బ తగిలి ఉంటుంది. ఇంక వెంటనే వెళ్ళి ఏం పరిగెత్తి చేసిద్ది అక్కడ, ఆడ గేమ్ ఆడుద్ది? సిమ్ చేయకుండానే పడిపోయింది, నేను సిమ్ చేశానని ఆ గేమ్ ఆడినట్టే సోనియా చెప్తుంది. అక్కడ ఏ గేమ్ ఆడింది సోనియా, మీకేమైనా తెలుస్తే నా కామెంట్ చేయండి. సోనియా ఆడిన గేములు, ఇప్పుడు ఆడినన్నిటి గేముల్లో సోనియా ఈ గేమ్ ఆడిందని నా కామెంట్ చేయండి. నిన్న ఎగ్ టాస్క్లో కూడా వాళ్ళు తెచ్చిన ఎగ్స్ని ఈమె బుట్టలో పెట్టుకుని కూర్చుందే తప్పితే ఆమె వెళ్ళి వాళ్ళతో పోరాడు కానీ కొట్లాడు కానీ వాళ్ళ దగ్గర నుంచి లాక్రావటం కానీ అది ఏమీ చేయలేదు. పృథ్వీ నెగ దోలింది, నిఖిల్ నెగ దోలింది. నిఖిల్ వెళ్ళి మణికంఠ నిశ్రావతరేస్తున్నాడు, పృథ్వీ వెళ్ళి ఆదిత్య గారు నిశ్రావతరేస్తున్నాడు. అదేనంటే వాళ్ళ మీదకి వెళ్ళి దూకుతున్నాడు, అమ్మాయిల మీద కూడా దూకుతున్నారు. ఇదే వాళ్ళు చేసింది. సోనియా ఏం గేమ్ ఆడింది, నేను గేమ్ ఆడాను, నేను గేమ్ ఆడాననేమో సోనియా అంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, నేను వీడియో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి, మీరు క్లియర్గా వినండి. వాళ్ళ మాటలు కూడా ఎంత వలగర్గా మాట్లాడుకుంటున్నారంటే ఇంటికాడ చూస్తారు పేరెంట్స్ అనే బాధ లేకుండా. నువ్వు వాడెంక చూస్తున్నావు, నువ్వు వీడెంక చూస్తున్నావు, ఏందది? అసలు ఒకవేళ యష్మి నిఖిల్ని పృథ్వీని చూసిందే అనుకో, సోనియాకెందుకు అంత మంట, అంత కోపం ఎందుకు, అంత ఈర్ష ఎందుకు? సరే, సోనియా పక్కనే పెట్టుకుని వాళ్ళిద్దరిని కూర్చుంది, మరి యష్మికి ఎందుకు? పక్కన పెట్టుకుంటుందో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందో ఏం చేసిద్దో యష్మికి ఎందుకు? ఏమంటుంది, అక్క అంటావు, మదర్ అంటావు, మీ రిలేషన్ ఇది నాకు అర్థం కాదంటుంది. మరి ఇప్పుడు ఎందుకు కూర్చోబెట్టుకున్నావంటే నా సిస్టర్లాగా, నా బ్రదర్లాగా కూర్చోబెట్టుకున్నానంటది. అప్పుడు ఏం చెప్తుంది యష్మి? అనాల్సిన అనేస్తుంది యష్మి, నువ్వు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళని ఆడనీయకుండా చేస్తున్నావు, వాళ్ళని గుప్పట్లో పెట్టుకున్నావు అని అన్నీ మాట్లాడేస్తుంది. నేనంటే ఏమంటావు అంటుంది, అనేసి అన్నీ అనేస్తుంది. అనేసి నేనంటేనా అంటుంది, అనేస్తుంది. ఇంకా అనేసిందిగా, ఇంకా నేనంటే అంటే ఇంకేముంది అక్కడ? అసలు ఈమె ఎవరితో చూస్తే ఆమెకెందుకు, ఆమె ఎవరి దగ్గర కూర్చోబెట్టుకుంటే ఆమెకెందుకు? గేమ్ ఆడాలి అక్కడ, కంటెంట్ ఇవ్వాలా? ఏమో, ఒకవేళ కంటెంట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరి మధ్య కూర్చుంటుందేమో సోనియా. అసలు వీళ్ళిద్దరు గొడవ ఎట్లుందంటే, బయట చేపల మార్కెట్లోనో లేకపోతే ట్యాబుల దగ్గర బిందులు కడదనుకుంటారే, అంత చీపుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు అట్టాడదా, నువ్వు ఇట్టాడదా, నువ్వు ఇట్ట అట్ట అట్ట అని ఒక్క డీసెన్సీ అనేది లేనే లేదు అక్కడ. అది పక్కన పెడితే అసలు క్యాండిడేట్స్ నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఏం మాట్లాడలేదు. కర్ర ఎరగనీరు, పాము జావనీరు. అక్కడ యష్మి దగ్గరికి వెళ్ళి నిఖిల్ హగ్ చేసుకొని ఓదారుస్తాడు, ఊరుకో అని. అంటే సోనియా తప్పు చేసిందిలే, నువ్వు ఊరుకో, సైలెంట్ అవ్వు అని యష్మికి చెప్తున్నాడు నిఖిల్. మళ్ళా నైట్ సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా దగ్గరికి వచ్చి సారీరా అంటాడు. రానా, సారీరా అని చేతులు పట్టుకుంటాడు. అప్పుడు సోనియా ఏమో అక్కడ ఆమె అన్ని మాట్లాడుతుంటే అది ఎట్లా కరెక్ట్ కాదని ఎందుకు అడగవు అని అంటుంది. అవును కదా, మరి ఇప్పుడు నువ్వు చూస్తున్నారు అని అంటున్నప్పుడు యష్మి, మరి అట్లా ఎట్లెందుకు అంటారు, మామూలు అందరూ చూడరా అని అనొచ్చు కదా అనకుండా, సారీరా అంటున్నావనేమో నిఖిల్ అంటున్నాడని సోనియా అంటుంది. ఇదేంది, నిఖిల్ మైండ్ గేమ్ ఆడుతున్నాడా, పృథ్వీ మైండ్ గేమ్ ఆడుతున్నాడా, సోనియా మైండ్ గేమ్ ఆడుతుందా, యష్మి మైండ్ గేమ్ ఆడుతుందా? యష్మి ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా రాంగ్గా ఆలోచించే విధానం ఉంది. ఎట్లా అంటే, పోయిన వారం నామినేషన్స్ అయిపోగానే మణికంఠ వెళ్ళి సారీ చెప్పాడు, వెనకాల సారీ చెప్పాడు.
దానికి ఆమె ఏందో అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయి ఆయన ఏదో చేసేసినట్టు బిగ్ బాస్ ముందు ఏడ్చేస్తా, కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకొని గగ్గోలు పెట్టేసింది. ఆడేమీ లేదు, యష్మి ఎవరిని హక్ చేసుకోవట్లేదా, యష్మిని ఎవరు హక్ చేసుకోవట్లేదా అంటే, ఇష్టమైతే ఏదైనా ఓకే, ఇష్టం లేకపోతే మణికంఠని బ్యాడ్గా బయటికి పోర్ట్రేట్ చేస్తుంది. దాన్ని నాకు సార్ క్లియర్గా మణికంఠ చూపించి, మణికంఠ నువ్వు జాగ్రత్తగా ఉండని మణికంఠ ఒక సజెషన్ ఇచ్చినట్టు సలహాగా చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని అద్దంలో దుబ్బోత అద్దంలో చూస్తే ఎలాగా యష్మి, ఇప్పుడు ఆడ కూర్చోవడం తిరుగుతుంది, అవసరం అంతమంది ఉన్నారు, వాడు కూర్చోవడం అందరూ చూడలేదా, అందరికి లేని బాధ నీకేంటి, అందరూ కూడా నామినేషన్లో ఆ పాయింట్ పెట్టచ్చు కదా, అందరూ పెట్టట్లేదు కదా, నీకేంటి బాధ, ఆమె ఎక్కడ కూర్చుంటుందో, నిఖిల్ ఒళ్ళో కూర్చుంటుందో, పృథ్వీ ఒళ్ళో కూర్చుంటుందో, లేకపోతే వాళ్ళిద్దరు వచ్చి సోనియా ఒళ్ళో కూర్చుంటుందో, యష్మికి ఎందుకు అంటే ఆడియన్స్కి ఇదే కావాలి కాబట్టి గగ్గోలు ఓరబెట్టి గోల్ చేసి పెద్ద పెద్ద కరిచేస్తుందా. మగవాళ్ళతో మాట్లాడాలంటే సోనియా ఎట్లా తీసుకుంటుందో, ఏమంటుందోనని, ఏం ట్యాగ్ తయారు చేస్తుందోనని యష్మి భయపడుతుందంట మాట్లాడాలంటే. ఎందుకు మాట్లాడాలి, అందరితో బాగానే మాట్లాడుతుంది కదా. వీళ్ళకు గ్రూమ్ అయిపోయారు ఎవరు, యష్మి, విష్ణుప్రియ, కిరాక్ సీత, నయనిక, నబీల్, ఒక గ్రూప్గా కూర్చొని ఎంత డిస్కషన్, బయటకేమో ప్రేరణ, బయటకేమో గ్రూప్ కాదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కక్ష సాధింపు నిన్న సోనియా, ఇప్పుడు ఉండొచ్చు గేమ్లో ఒక పోటా పోటీ అనేది ఉండాలి, బాగానే ఆడుతున్నారు ఉంటుంది. అసలు సోనియా యష్మి ఏమాడింది, 2 వారాలు చీప్గా ఉంటే వాళ్ళు రాసి రంపాను పెడితే చీప్గా పీక అవతల పడేసారు, 2 వారాలు నెగిటివ్ మూటగట్టుకొని ఈ మధ్య 3వ వారంకి వచ్చేటప్పటికి సోనియా మీద పడింది. సోనియా మీద, సోనియా అట్లా ఎట్లా ఎట్లా, సోనియా ఎట్లయితే నీకెందుకు, నీకు కంటెంట్ ఇస్తుందా లేదా, గేమ్ ఆడతలేదు చూడు, గేమ్ ఆటలా అది పాయింట్ అవుట్ చేయి, కరెక్టే గేమ్ ఆడలేదు కరెక్టే, నువ్వు నిఖిలల్లో కూర్చోండి, ఏం వద్దు అసలు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎఫోర్ట్ పెడుతున్నారు అట్లా అనుకుంటే నయనిక గేమ్ ఆడలేదు సరిగా, మరి నయనిక సంగతి ఏంటి, నయనిక సంగతి ఏంటి, మణికంఠ అంతా కూడా ఆడలేదు నయనిక, మరి వాళ్ళు అనలేదే, విష్ణుప్రియ ఆడుతున్నట్టు నటిస్తుంది, మరి విష్ణుప్రియ అని అంటలేదే, వాళ్ళనేం అంటలేదు, ఎందుకంటే నిఖిల్ పృథ్వీ మధ్యలో సోనియా కూర్చుంటుంది కదా, ఇదే పాయింట్ అవుట్ చేస్తుంది. అట్లా కాదు, ఉన్న వాళ్ళందరినీ గెస్ చేయాలి, ఒక రేంజ్ నామినేషన్ లాగా అయిపోతుంది తప్పితే అక్కడ వాళ్ళు ఒక్కొక్క పాయింట్ ఈ వారంలో జరిగినవి, ఎవరు ఆడుతున్నారో, ఎవరు మాటలు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో, పనిచేస్తున్నారు లేదా, వీటిని ఆలోచించి గమనించి అక్కడ నామినేషన్ చేయటం లేదు. ఒక రివెంజ్ నామినేషన్ లాగా చేసుకోండి, నన్ను చేసావు కాబట్టి నేను చేస్తా, ఇది తయారైంది హౌస్లో. తర్వాత సోనియా వీళ్ళందరూ తగువాడుకుంటే చూసే వాళ్ళందరికీ ఎట్లుందంటే అక్కడ హౌస్లో వాళ్ళు హేళనగా నవ్వుకుంటున్నారు, వీళ్ళిద్దరు తగ్గుకి సైలెంట్గా చూస్తున్నారు, ఏం పట్టి పట్టినట్టు, అంతే కదా మరి మనకెందుకు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. తర్వాత రెచ్చగొడుతున్నారు యష్మిని, యష్మిని రెచ్చగొడుతున్నారు, ఇది ఇట్లా అది అట్లా కిరాక్ చేస్తారు వీళ్ళందరూ కలిసి, రెచ్చగొడితే రెచ్చిపోయితే మాత్రం వాళ్ళే పతనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిఖిల్ బయటకు అనిపిస్తుంది ఎట్టుందంటే సోనియా దగ్గర చేరి తన ఆట బాగొట్టుకుంటున్నాడు, తన ఆట బాగొట్టుకుంటున్నాడు అని అందరూ అంటున్నారు, ఒక విధంగా అదే కరెక్ట్. రెండో విధానికి వస్తే సోనియాని కానీ యష్మిని కానీ ఇద్దరిని దూరం పెట్టకుండా నిఖిల్ ఇద్దరిని ఒకరెవరు చూస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నాడేమో, మైండ్ గేమ్ ఆడబట్టే ఇప్పుడు ఇంతవరకు నామినేషన్ ఒక రాలేదు, నిఖిల్ ఒక్కసారే వచ్చాడు, సోనియా కూడా ఒక్కసారి వచ్చింది, ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది మళ్ళీ. అక్కడ ఎవరి స్ట్రాటజీని వాళ్ళు ప్లే చేస్తారు, వాళ్ళు తన్నుకున్నారనో గుద్దుకున్నారనో, సోనియా నిట్టన్నది, యష్మి నిట్టన్నది అని మనం ఏమి అనుకోని అవసరం లేదు, అది గేమ్లో భాగం, వాళ్ళ స్ట్రాటజీలు అవి, వాళ్ళు ఎవరంత కంటెంట్ క్రియేట్ చేస్తే అంత ముందుకెళ్తారు, ఆడియన్స్ అంత ఆదరిస్తారు అన్నట్టు ముందుకెళ్ళిపోతున్నారు. నబీలు 2 వీక్స్ ఎక్కడున్నాడో కూడా తెలియదు, థర్డ్ వీక్ కొంచెం గొంతు రైజ్ చేశాడు, అది కూడా సోనియా మీద చేశాడు. సోనియా మీద చేయడం వల్ల ఎప్పటివరకు ఆడియన్స్కి ఎట్లా ఉంది, సోనియాని ఎవరు ఎదురుస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సోనియాని నబీలు ఎదిరించేటప్పటికి నబీల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు ఆడియన్స్, అంతేగాని నబీల్ ఏదో ఆడాడను లేకపోతే నబీల్కి ఏదో ఫ్యాన్ బేస్ చాలా ఉందని కాదు, అక్కడ సోనియా మీద ఈర్చితోటి నబీల్ని ఫస్ట్ పొజిషన్లో పెట్టారు ఇప్పుడు, అంతే తప్పితే నబీల్ పెద్ద ఆటగాడని కాదు. తర్వాత సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంది, ప్రేరణ ఎందుకుందంటే ఇప్పుడు యష్మి లేదు, యష్మి కర్ణాటక బ్యాచ్ కాబట్టి యష్మి ఓటింగ్ కానీ తర్వాత ప్రేరణకే షేర్ అవుతున్నాయి, ప్రేరణే ప్రేరణకు పడుతున్నాయి, ఆ రేంజ్లో సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి మన మణికంఠ ఉన్నాడు, మణికంఠ పాపం ఆటల్లో గివప్ ఇవ్వటం లేదు, మాటల్లో కానీ ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉంటున్నాడు, ఏం చేయాలి చేసుకుంటున్నాడు. నిన్న రాత్రి గేమ్లో అయితే
ఎట్లా లాగేసేసాడు ఆ సుత్తి పట్టుకొని విష్ణుప్రియ ఎలా ఆడుతుంటే లాగ అవతరేసాడు. బాగా ఆడుతున్నాడు మణికంఠ. ఇలాగే ఆడితే టాప్ ఫైవ్లో ఉండొచ్చు. ఎందుకంటే మరి వీళ్ళందరూ కుట్రలు చేసి ప్రతిసారి నామినేషన్లకు నడతానే ఉన్నాడు. 4 వారాల నుంచి నామినేషన్లకు వెళ్తూనే ఉన్నాడు. మణికంఠకు మాత్రం ఎటువంటి పేరు పెట్టడానికి వీలే లేదు. చిన్న మైనస్ ఆ యష్మిదారు వచ్చింది కాబట్టి దాన్ని కూడా నాకు సార్ క్లియర్ చేశాడు కాబట్టి దానికి కూడా జాగ్రత్త పడతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత నిన్న ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళాన్న బాగా ఆడవంటే ఆదిత్య గారు చాలా ప్రేమగా దగ్గర తీసుకొని మణికంఠను ముద్దు పెట్టుకుంటున్నాడు. అది అంటే వాళ్ళ కొడుకులాగా ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రిలాగా ప్రేమ చూపిస్తున్నాడు మణికంఠ మీద. మణికంఠ థర్డ్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్కి వచ్చినప్పుడు ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య గారు ఫోర్త్ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే సోనియానే. సోనియా ఎవరినైతే తక్కువగా మాట్లాడుతుందో వాళ్ళందరినీ ఆడియన్స్ పైకి దోసేస్తున్నారు, ఓట్లు వేసేస్తున్నారు బేపత్సంగా. అందుకు సోనియాని పంపించాలని ఏమో మనకు తెలియదు కానీ సోనియా మీద కోపంతో ఓటింగ్ అంతా కూడా సోనియాని ఎదిరించిన వాళ్ళే సోనియా నామినేషన్ చేసిన వాళ్ళకి పడిపోతున్నాయి. ఇప్పుడు ఆదిత్య ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ ఎవరున్నారంటే పృథ్వీ, సోనియా ఉన్నారు. పృథ్వీ కూడా ఈ ఓటింగ్ ఎట్లా ఉందంటే కర్ణాటక బ్యాచ్ కాబట్టి కొంచెం పృథ్వీ యష్మికి కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఓటింగ్ మరి పృథ్వీకి పడుతుందా లేదనేది డౌట్. ఎందుకంటే ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు కదా, ఆ కొద్ది గొప్ప ఓటింగ్ మరి ఎట్లా పడుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. మరి ఫ్యాన్స్ మరి ఏం గమనించి ఓటేస్తున్నారో తెలియదు. ఇప్పుడైతే లీస్ట్లో సోనియా అయితే ఉంది, డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ సోనియా ఉన్నారు. మరి ఇక 2 డేస్లో కూడా గేమ్స్లో మరి ఎఫర్ట్ ఎవరైనా పెడితే వాళ్ళ ఓటింగ్ తారుమారవచ్చు, లేదంటే యాజ్ ఈజ్గా అలాగే ఉండిపోతారు. ఎందుకంటే సోనియా ఏ ఆటలో కూడా ఎఫర్ట్ అనేది పెట్టలేదు. ప్రేరణ ఒళ్ళంతా గీసుకుపోయి గుడ్లాటలో పాపం దెబ్బలు తగిలినాయి. మణికంఠకి ఇంజ్యూరీ అయింది, అయినా కానీ ఆట వదలలేదు. మరి సోనియా ఎక్కడ ఆడింది, ఎక్కడ ఇంజ్యూరీ అయింది, ఎక్కడ అలసిపోయింది, ఎక్కడ అలిసింది, ఎక్కడ గుడ్లు కొట్టుకొచ్చింది, ఎవరిని ఇసిరేసింది, ఎవరికి అడ్డుపడింది, ఇదేం లేదు. అక్కడ పైగా స్విమ్మింగ్ చేసేది ఒకటి అంటది, స్విమ్మింగ్ కూడా చేయలేదు. వస్తూనే గేట్ డోర్ తీసుకోగానే ముందు పడిపోయింది అంతే, దెబ్బ తగిలింది ఆగిపోయింది. స్విమ్ దగ్గరకు కూడా వెళ్ళలేదు, ఏం ఆడలేదు గేమ్లు. కాకపోతే నిఖిల్ చీప్గా చేయాలనుకున్నాడు. చేయాలనుకోవడంలో కూడా ఒక ఆలోచన ఉంది, నిఖిల్ కూడా మైండ్ గేమ్ ఉంది. అక్కడ అక్కడ గుడ్డికపోతే నిఖిల్ బతకనిచ్చేదా సోనియా, అందుకని ఇచ్చాడు ఓడిపోయింది. ఎందుకంటే ఆ ఆటలు ఆడలేదని నిఖిల్ తెలుసు, ఇచ్చాడు ఓడిపోయింది అయిపోలా. కాబట్టి ఇప్పుడు మరి సోనియా పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ ఈ 2 రోజుల ఆటల్లో కనుక కొంచెం ఇంప్రూవ్ అయితే మరి పృథ్వీ సేఫ్ అవుతాడు, సోనియా ఇంటికి వెళ్తాడు. అది అన్అఫీషియల్ ఓటింగ్లోనే. మరి అఫీషియల్ డిస్నీ హాట్స్టార్ ఓటింగ్లో ఎలా ఉందనేది మనకు తెలియదు కాబట్టి మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో, వాళ్ళకి ఎలా ఓటింగ్ పడుతుందో మనకు తెలియదు. అన్అఫీషియల్గా మాత్రం డేంజర్ జోన్లో పృథ్వీ, సోనియా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు ఎవరు బయటకు వెళ్తారో నా కామెంట్ రూపంలో చేయండి. మీరు ఎవరెవరికి ఓటు వేయాలనుకుంటున్నా కూడా వేస్తున్నారో కూడా నా కామెంట్ రూపంలో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.